తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ద సినిమాలకు ఎంత భారీగా థియేటర్స్ తగ్గితే తొలి వారం 10 రోజుల్లో అంతవరకు కలెక్షన్లను రాబట్టుకోవచ్చు. మరీ ముఖ్యంగా మొదటి రోజు వసూళ్లలో ఎక్కువ థియేటర్స్ ను రిలీజ్ చేయడం భారీగా కలిసి వస్తుందనే చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ద సినిమాలతో ఇప్పుడు రిలీజ్ అవుతున్న భరత్ అనే నేను సినిమాను ఒకసారి కంపేర్ చేసి చూస్తే జైలవకుశ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 1800కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆ తర్వాత వచ్చిన స్పైడర్ సుమారు 2400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2800కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక రీసెంట్ గా వచ్చిన రంగస్థలం సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 1650 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. కాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1200 థియేటర్స్ లో, కర్ణాటకలో 350కి పైగా థియేటర్స్ లో, తమిళనాడులో 200 పైగా థియేటర్స్ లో, టోటల్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. దాంతో ఇండియా వైడ్ గా ఈ సినిమా 1900కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా మరో 400కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా భరత్ అనే నేను సినిమా 2400కు అటు ఇటుగా థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధమవుతుంది. మరి మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే మంచి పాజిటివ్ బస్ ను రంగస్థలం మాదిరిగానే రిలీజ్ కి ముందే సొంతం చేసుకున్న భరత్ అనే నేను రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.